ఏంటంటే అలా ఉన్నారు? రాధిక గురించి ఏమైనా తెలిసిందా? రాధిక కనిపించడం లేదని నేను ఇంత వర్రీ అయిపోతుంటే ఏమీ పట్టనట్టు కాలు మీద కాలేసుకుని యాపిల్ తింటూ ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నావు వంశీ? నేను హాయిగా ఉండడం ఏంటి అంకల్? జరిగింది తెలిసి అదే రాధిక కిడ్నాప్ విషయం మనసు కాలిపోతుంది. రాధిక కనిపించినప్పటి నుంచి వాచ్ చేస్తున్నాను. ఐ హాడ్ బీన్ వాచింగ్ యూ వెరీ క్లోజ్లీ. నీ ఫేస్లో ఆ కన్సర్న్ కానీ బాధపడుతున్నట్టు నాకేమీ అనిపించట్లేదు. ఏది ఏమైనా రాధికను కిడ్నాప్ చేసిన వాడిని మాత్రం అంతం చేసి తీరుతాను. అలాగే అంకుల్, రాధిక మనసును గాయపరిచిన వాళ్ళు అంత చూసి అంత చేద్దాం. కానీ నేను బాధపడలేదంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది. వంశీ, నీ ప్రవర్తన మాటలు చాలా స్ట్రేంజ్గా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇదంతా ఆలోచిస్తుంటే నువ్వే రాధికను కిడ్నాప్ చేసావు. అవును, నిజం ఒప్పుకో. ఎందుకు అలా చేసావు? వాట్ డిడ్ యు డూ టు మై డాటర్ ఐసే? నేను కూడా మీతో పాటు బాధపడుతుండగా రాధికను నేను కిడ్నాప్ చేయడం ఏంటి? ఎలాగో రాధికను మీరు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అలాంటప్పుడు రాధికను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేముంటుంది? గుడ్ ఫర్ నథింగ్ ఫెలో, రాధికను నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఏమిట్రా? ఏమీ లేని బికారువి. అసలు నా కూతురు ప్రేమించడానికి నీకున్న ఒకే ఒక అర్హత చెప్పగలవా? ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో తెలియదు. అలాంటి అనాథకు పట్టు పానుపుల మీద పుట్టి పెరిగిన పుత్తడి బొమ్మ లాంటి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని ఎలా ఇమాజిన్ చేసావురా ఇడియట్. నీ ప్రేమ పిచ్చిలో పడి రాధిక ఎవరేం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేదు. తను బలవంతం చేసి బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే ఏకంగా నిన్నే పైకి పంపించాలని ప్లాన్ వేశాను. నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. Yes, yes. This is what I wanted to hear from you, straight from the horse's mouth. మీ నోటి నుండి ఆ మాట ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. మీ అనుమానం కరెక్టే. నేనే మీ కూతురు కావాలని కిడ్నాప్ చేశాను. వై వై, ఎందుకు చేశావురా? ఎందుకు చేశావు? ఆ రోజు వాళ్ళ చేతుల నుంచి తప్పించిపోయి ఉండొచ్చు. బట్ టుడే యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మై హ్యాండ్స్. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మై హ్యాండ్స్. ఐల్ కిల్ యూ. హ్యాండ్స్ ఆఫ్. డోంట్ మూవ్. నాకు తెలుసు తమరు అంతటి గనులని. ఇప్పటిదాకా ఏవేవో ప్రశ్నలు అడిగాల్సిపోయారు కదా, ఇప్పుడు చెప్తాను సమాధానాలు. చెప్పే స్థితిలో నేనున్నాను, వినవలసిన స్థితిలో మీరున్నారు. కాసేపు మీ కూతుర్ని కనపడకుండా చేయగానే మీకు ముచ్చెమట్లు పోసాయే, ఒడ్డున పడ్డ చేపలా విలవిల్లాడారే. మరి నేనెంత నరకు అనుభవించుండాలి? మీ కూతుర్ని ప్రేమించాను ఒకే ఒక కారణంగా నన్ను మెంటల్ హాస్పిటల్లో పాడేసి అతి దారుణంగా టార్చర్ చేయించారు, చంపించాలని కూడా ప్రయత్నించారు. ఆ మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో మీకు కాస్త రుచి చూపించడానికే కాసేపు మీ కూతుర్ని కిడ్నాప్ చేశాను. ప్రేమించడానికి అర్హత అడిగారు కదా, ప్రేమించడానికి అర్హత వంశం స్టేటస్ ఇవేం కాదు. ప్రేమించడానికి మంచి మనసు ఉండాలి. ప్రేమించిన వ్యక్తికి అవసరమైతే దేనైనా త్యాగం చేయగలిగే గుండె ధైర్యం ఉండాలి. ఆ రెండు నాకున్నాయి. నేను ఇప్పుడు మీరు అనుకున్నట్లు బికారిని కాదు, అతి విలువైన మీ కూతురు ప్రేమను సంపాదించిన ధనవంతుణ్ణి. నేను ఇప్పుడు అనాథని కాదు, మీ కూతురు కాబోయే నాథుణ్ణి. ఈ పిస్టల్ మీలాంటి పిరికి వాళ్ళని భయపెట్టడానికే, చంపటానికి కాదు. చంపటం మీలాంటి వాళ్ళు చేసే పని. స్టే దేర్. పిస్టల్ నాకు తిరిగి ఇచ్చేసావు. నిన్ను చంపుతానన్న భయం లేదా? భయం? సృష్టిలో అందరికంటే నిర్భయుడు ఒక్క ప్రేమికుడే. ఆ ప్రేమికుడి గుండెకి ఏ బుల్లెట్ ప్రూఫ్ అక్కర్లేదు. మీకు నన్ను చంపడానికి తూటా కావాలి, కానీ నాకు కేవలం ఒక్క మాట చాలు. మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తారని రాధిక ఒక్క మాట చెప్తే చాలు, మీ గుండె కొట్టుకోవడం మానేస్తుంది. ఏమవుతుందో తెలుసా అంకుల్? మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా జాలేస్తుంది. ఈ ట్రిగర్ లాగితే
నేను అమర ప్రేమికుడు అవుతాను, మీరు జైల్పాలు అవుతారు. హలో దుర్గాప్రసాద్ గారు, నా ప్రాణాలు మీ కూతురికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడే మిగిలింది కాల్చడానికి. ఒట్టి తోలు తిత్తి తప్ప నాపై గురి పెట్టిన తోట నిజంగా తాకేది నన్ను కాదు, మీ కూతురు హృదయాన్ని. నన్ను చంపి జైలుకి వెళ్ళిన తర్వాత రాధిక మీ ప్రేమకు నా ప్రేమకు దూరమై జీవించుంటుందనుకుంటున్నారా? నో, నెవర్. మీ కూతురి మనసు మీకన్నా నాకే బాగా తెలుసు. నా ప్రేమ లేకుండా ఆమె బతకగలదేమో, కానీ మీ ప్రేమ లేకుంటే మాత్రం తన ప్రాణాలతో ఉండలేదు. నన్ను ఎలాగో మీరు ప్రాణాలతో వదలరు, ఆ విషయం నాకు తెలుసు. ఆ తర్వాత మీరు జైలుకి వెళ్తారు, ఆమె అనాథిగా మారి మరో వంశీగా మిగిలిపోవటం నేను భరించలేను. నో, అందుకే నా చావుకి ఎవరు బాధ్యులు కారు, నేనే బాధ్యుని లెటర్లో రాసించుకున్నాను. ఇలాగైనా మీరు జైలుకి వెళ్లకుండా తప్పించుకోగలిగితే నా ప్రేమ లేకున్నా కనీసం మీ ప్రేమైనా రాధిక తగ్గుతుంది. తీసుకోండి. చూడండి దుర్గాప్రసాద్ గారు, ప్రేమంటే ఓ నిర్భీతి దుర్గం, దాన్ని ఛేదించాలని ఇంకెప్పుడు ప్రయత్నించకండి. మీ నిజస్వరూపం గురించి రాధిక చెప్తానేమోనని భయపడకండి, అలా చేస్తే మీకు నాకు తేడా ఉంది. నా ప్రాణం ఉన్నంత వరకు మీకు నాకు ప్రాణప్రదమైన రాధిక మనసు బాధ కలిగించే ఏ పని వంశీ చేయడు. కనబడితే కాల్చి పారేయండి, షూటెడ్ సైంట్. పెళ్లి పీటల మీదైనా సరే అవుట్. హలో. హలో విష్ణు. ముగ్గురు రాక్షసులు లాంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ని మీ పని మీదే పంపించాను సార్. మీరు ఇక నిశ్చింతంగా ఉండొచ్చు. వాడు మీ అమ్మాయిని కలిసి మాట్లాడే లోగానే వాడి లోకాన్ని వదిలి శాశ్వతంగా పైకి వెళ్ళిపోతాడు. పరిస్థితులు తారుమారయ్యాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. అంటే ఎన్ని సర్కమ్స్టెన్సెస్, వంశీ చావకూడదు, అతను సేవ్ చేయాలి. అదేం సార్ ఇంతలో అంతగా మనసు మార్చుకున్నారు? ఇప్పుడు అవన్నీ నీకు చెప్పడానికి టైం లేదయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ దట్ బాయ్ అండ్ కాల్ మీ ఇమిడియట్లీ. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఫోన్ కాల్. ఓకే ఓకే సార్, ఏ విషయం తెలియగానే మీకు రింగ్ చేస్తాను. నమస్కారం రెడ్డి గారు, రండి రండి రండి, ఫోన్ చేసి వెళ్ళాలి. అలాగే సార్. సార్ ఫోన్ చేసి తన రూమ్ లో కనిపించట్లేదు సార్. వంశీ కనిపించట్లేదా? పదా లోపల సరిగ్గా చూసాను. వంశీ కనిపించట్లేదట, అందులో ఉన్నాడు, అక్కడ ఉన్నాడో తెలియదు. ఆ వాడిని వెతకమంటున్నాను, నువ్వు కూడా కాస్త అమ్మాయి గదిలో ఉన్నాడు చూడమ్మా. కాస్త ఇక్కడున్నావా? ఇన్సేపు ఎక్కడికి వెళ్ళావయ్యా? టెన్షన్ లో పడేసావు మమ్మల్ని. ఏమైంది అంకుల్, వాట్ హ్యాపెన్? ఏం కాదు, ఇదిలో ముహూర్తానికి టైం అవుతుంది పదా. రే ఇదే రా, కొండందవి పెళ్లి కొడుకుని పట్టుకోవడం అంటే. హలో, నీకేమైనా గుర్తుందా పెళ్ళి లవ్ సిగ్నల్స్ ఏంటి? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? హలో ఐఏఎస్ ఆఫీసర్ గారు, విషయం అది కాదు. తమరు ప్రేమలో గెలిచారు, ఇప్పుడు చదువులోనూ గెలిచారు. ఇది రిజల్ట్ పేపర్. తమరికి సివిల్ సర్వీసెస్ లో 4th ర్యాంక్ వచ్చింది. విష్ణు అంతా చెప్పాడు సార్, అక్షంతలు వేసి రమ్మన్నాడు. మై గుడ్ గాడ్, అక్షంతలు వేసి ఫోన్ చేసి వెళ్ళాలి. ఓకే సార్. థాంక్యూ.